ఎన్పిటిబియస్ మ్యాథ్స్ వేడుకలు విద్యార్థులు ఎంతో ఘనంగా మొదలైనవి. ఇప్పుడు మనతో ఉన్నారు చౌదరి గారు. సో ఆయన మాటల్లో మనం తెలుసుకున్నాము జిఎన్సి తీసుకొచ్చు ఆయన మాటలో. జిఎన్సి మీరు చాలా కన్వెన్షన్లో అయినా ఉంటారు, అంటే మీరు చూస్తున్నారు కదా, ఫర్ ది పాస్ట్ 13 ఇయర్స్ వీ హావ్ బిన్ కమింగ్. నాట్స్ అవనివ్వండి, తానా అవనివ్వండి, ఆట నాట యునేమిట్, ఈవెన్ అమెరికన్ కన్నడ కూడా. మన చాలామంది తెలుగు వాళ్ళు, వీఆర్ ద ఓన్లీ వన్ హూ ఈజ్ ఈవెన్ బీయింగ్ ఇన్వైటెడ్ బై ది అమెరికన్ కన్నడ కూడా, వరల్డ్ మలయాళి కౌన్సిల్. సో అందరి దగ్గరికి వచ్చి ఈచ్ కన్వెన్షన్ అయినా వీ పార్టిసిపేట్ పుడపే స్టాల్, లైక్ యు ఆర్ సీయింగ్ ద స్టాల్ ఇన్ ద వే వీఆర్ పుట్టింగ్ అప్ వీ పుడపే షో, వెరీ ప్రొఫెషనల్ షో. అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ టు ద పీపుల్ దట్ యునో వీఆర్ ఏ వన్ స్టాప్ షాప్ ఇన్ రియల్ ఎస్టేట్. సపోజ్ ఎన్ఆర్ఐ ఇక్కడ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలంటే దే గెట్ చీటెడ్ యాక్చువల్లీ. అంటే ఎర్లీ ట్రెడిషనల్లీ ఎవ్రీ 8 NRIs out of 10 హ్యావ్ బీన్ చీటెడ్ బికాస్ ఆఫ్ ది సిస్టమ్, ల్యాక్ ఆఫ్ సిస్టమ్, నో ట్రాన్స్పరెన్సీ. బట్ వాట్ వీ హ్యావ్ డన్ ఈజ్ ఎ వెరీ ప్రొఫెషనల్ సెటప్. సపోజ్ మీ సపోజ్ ఎగ్జాంపుల్, మీరు ఒక మేము ఒక 50 లక్షలు పెట్టదలుచున్నాం ఇండియాలో, ఏమున్నాయి ఆపర్చునిటీస్, మార్కెట్ క్రాష్ అయిందా బాగుందా అని అడుగుతారు జనరల్గా, వెరీ ఇన్నోసెంట్ క్వశ్చన్స్. వీ ఆల్వేస్ ఆస్క్ ఓకే మీకు 50 లక్షలు అంటే వాట్స్ యువర్ ఆబ్జెక్టివ్స్, అంటే మీరు 50 లక్షలు మీరు ఉండటానికి పెడదాం అనుకుంటున్నారా, మీకు మల్టిప్లై చేయడానిక, లేకపోతే మీకు రెంట్ కోసం పెడదాం అనుకుంటున్నారా అని అడుగుతాం. ఒకసారి ఇన్వెస్టర్లకు వాళ్ళకే క్లారిటీ ఉండదు, ఏం చెప్తారంటే యా సంథింగ్ నైస్ అంటారు. మేము వచ్చేస్తాము, సో మేము ఉండేటట్టే అంటారు, బట్ మేబీ ఇట్స్ ఫ్యూచర్ అది రెంట్కి వెళ్ళిపోవచ్చు కూడా. సో ఏం చేస్తామంటే, కామన్ మిస్టేక్, 12 కామన్ మిస్టేక్స్ డన్ బై ఎన్ఆర్ఐస్ రౌండ్ ద వరల్డ్, ఐఎమ్ ఎడ్యుకేటింగ్ దమ్. ఇట్స్ అన్ అడ్వాంటేజ్ టు మీ బికాస్ యాజ్ ఏ మార్కెటింగ్ కంపెనీ, యాజ్ ఎ డెవలపర్, ఐఎమ్ ఏ డెవలపర్. అండ్ ఇప్పుడు ఓకే, మీరు ఇందాక అడిగిన క్వశ్చన్, జిఎన్సి ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ డెవలపర్స్ అండ్ ది కన్సల్టెన్సీ ఫార్మ్ ఆఫ్ ఇండియా. సౌత్లో అయితే వీ కెన్ సే విత్ హ్యూమిలిటీ వీఆర్ యాక్చువల్లీ లీడింగ్ ద టేబుల్. అండ్ వీ హ్యావ్ 100 ప్రాజెక్ట్స్ అక్రాస్ ఇండియా. అవుట్ ఆఫ్ 100 ప్రాజెక్ట్స్ 20 ప్రాజెక్ట్స్ ఆర్ డన్ బై అస్. అండ్ ఇన్ దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, యాజ్ యూఆర్ సీయింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, ద బెస్ట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ అమరావతి ఇన్ ఇట్స్ కేటగిరీ కాల్డ్ అలక్నంద. ఇదేంటంటే మీకు 300 ఎకర్స్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ అండ్ ఆల్ అప్రూవల్స్ ఆర్ ఇన్ ప్లేస్, వర్క్ ఈజ్ గోయింగ్ ఆన్, ఓన్లీ దెన్ వీఆర్ కమింగ్ హియర్ అండ్ దెన్ ఆఫరింగ్ అనమాట. సో దట్ నోబడి కెన్ బి చీటెడ్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లీన్. బట్ దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. బట్ ఇది మేము ప్లాట్ కొనుక్కోమని అనం బికాస్ ఐఎమ్ ఏ డెవలపర్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ మై పీపుల్ బై ప్లాట్. యూ సే వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్, లేదండి అమరావతిలో సమ్ నైస్ ప్రాపర్టీ ఐ వాంట్, దెన్ ఐ విల్ సే మేబీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూ కెన్ థింక్. లేదు దిస్ ఈజ్ నాట్ సూటబుల్ టు మీ, ఐ హ్యావ్ అనదర్ 99 ప్రాజెక్ట్స్ ఫర్ దెమ్. అండ్ సో ఇన్ ఏ నట్షెల్ చెప్పాలంటే, వెన్ ఎవర్ దే వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా, ఇట్స్ లైక్ ఏ వన్ స్టాప్ షాప్. వీల్ గెట్ దెమ్ హోమ్ లోన్స్, వీ బై ఫర్ దెమ్, దెన్ వీ రీసెల్ ఫర్ దెమ్. మీరు మీ ప్రాపర్టీ అమ్మే అనుకోండి, ఇట్స్ ఏ వన్ స్టాప్ షాప్ ఫర్ ఎన్ఆర్ఐస్ ఇన్ ఇండియా. అండ్ వీఆర్ ఆల్సో నాలెడ్జ్ పార్ట్నర్స్ ఫర్ ఎన్ఆర్ఐస్. ఇప్పుడు నాట్స్ కానీ, తానా కానీ, ఆటా కానీ, దే ఆర్ ఆల్ అడాప్టెడ్ యాజ్ ఏ నాలెడ్జ్ పార్ట్నర్స్ ఫర్ ఎన్ఆర్ఐస్. సో త్రూ నాలెడ్జ్ సేల్స్ విల్ కమ్ ఆటోమేటిక్, ఐ డోంట్ హ్యావ్ టు చేస్, యునో మై డెడికేషన్ ఇస్ యునో రిఫ్లెక్టెడ్ దేర్. సో ఇంకేమైనా క్వశ్చన్లు అడగాలంటే. ఇప్పుడు మీరు ఉమెన్స్ ఫోరంలో కూడా ఒక 1/2 hour స్పీచ్ ఇస్తున్నారు అని విన్నామండి, సో దేని గురించి అసలు మీరు వెళ్తున్నారు? ఉమెన్ ఫోరంలో యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ వెరీ జనరలీ దే డోంట్ కమర్షియల్ టాపిక్స్. ఉమెన్ ఫోరంలో ఏంటంటే దే విల్ డూ సంథింగ్, బట్ దే కాల్డ్ మీ, దే సెడ్ యూనో వై డోంట్ యూ యూనో స్పీక్ ఇన్ ఉమెన్ ఫోరం. సో దెన్ వీ సజెస్టెడ్ యూనో ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఫర్ ఉమెన్. సెకండ్ ఏంటంటే లాడ్ ఆఫ్ ట్రెడిషనల్ అప్రోచ్తో ఉండి భయపడతారు ఒకసారి. అండ్ సమ్ టైమ్స్ హస్బెండ్స్ మా వైఫ్కి చెప్పానండి బట్ షీఈస్ లిటిల్ స్కేర్డ్ అంటారు. సో దట్ ఈస్ బికాస్ హస్బెండ్స్ డోంట్ గో అండ్ ఎక్స్ప్లెయిన్ టు ద వైఫ్స్ ద వే ఐ ఎక్స్ప్లెయిన్. సో వాళ్ళు వెళ్ళి ఒక నేను చెప్పిన 1 hour సెమినార్ని హాఫ్ అన్ అవర్ కాదు 1 minute చౌదరి గారు వచ్చారు కొనుక్కోండి, ఏం కొంటా మా ఫాదర్ చెప్తున్నారు ఏదో క్రాష్ అయిపోయిందంటే ఈయన కూలైపోతాడు. ఇంకొకసారి ఈయన కొనటానికి ఇష్టం లేకపోతే వైఫ్ బక్రాలాగా, వైఫ్ మీద మా వైఫ్ ఒప్పుకోట్లేదంట, వైఫ్ని అడగండి ఆవిడకి ఏ ప్రాపర్టీ అని ఆవిడే అడుగుతారు. షీ డజంట్ నో. 50% కేసెస్ దే విల్ పుట్ ఆన్ ద వైఫ్స్, యూనో మేక్ దెమ్ స్కేప్ గోట్స్ హస్బెండ్స్. అంటే ఇది బికాస్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీఈస్ నాట్ ఏబుల్ టు టెల్ మీ దట్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పలేక మా వైఫ్ కన్వీనియంట్గా ఉంటుంది సార్ ఎప్పుడైనా. అండ్ సెకండ్ థింగ్ వీఆర్ కోచింగ్ ఎన్ఆర్ఐస్ ఈజ్
డూ నాట్ ప్రొక్రాస్టినేట్, టేక్ డెసిషన్ ఎస్ఆర్ నో. చాలా మందికి ఎన్ఆర్ఎస్కి అందరికి పాపం డబ్బులు ఉన్నాయి, భయపడుతున్నారు ఎక్కడ మునిగిపోతామని భయపడుతున్నారు. కానీ ఇది ఇండియాలో అమరావతిలో పెడితే డబ్బులు ఇప్పుడే, అదర్వైజ్ దే విల్ నెవర్ క్యాచ్. లోయెస్ట్ లెవెల్లో ఉంది ఇప్పుడు అమరావతి, ఇప్పుడు నుంచి పెరగడమే అని తరగడం ఉండదు. ఇప్పుడు మిస్ అయితే ఇంకా దే విల్ నెవర్ గెట్ ద ఛాన్స్. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో ఇప్పుడు మిస్ అయితే తర్వాత ఇంకొకటి ఆడియన్స్కి ఏమైనా పనికొస్తుందేమో. ఎఫ్డీస్లో పెడుతున్నారు, సపోజ్ మీరు అనుకోండి మీ పేరెంట్స్ వీళ్ళంతా ఏంటి చక్కగా ఫిక్స్డ్ డిపాజిట్లో పడేస్తే హెడేక్ లేదంటారు. ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ఇండియా హ్యాస్ కమ్ డౌన్ టు 6.5% ఫ్రమ్ 11%. దే విల్ గో డౌన్ టు 3% ఇన్ అనదర్ 2 ఇయర్స్. సో యూ హ్యావ్ నో ఛాయిస్ బట్ టు బ్రేక్ ద ఎఫ్డీ. ఎఫ్డీ ఉంటే కనుక అదే క్రైమ్ అనమాట. ఇంకో మిస్టేక్ అందరూ చేసేది ఎన్ఆర్ఐస్ ఫస్ట్ డబ్బులు ఉండగానే వెళ్ళి ఒక ఫ్లాట్ కొనేస్తారనమాట, ఎందుకంటే వెళ్ళినప్పుడు ఉంటాను కానీ లేకపోతే అద్దెకి ఇవ్వడానికి. అద్దెకిస్తే 2% రిటర్న్స్, అగైన్ ఏ క్రైమ్ టు పొజెస్ ఏ రెంటల్ అసెట్. తర్వాత ఉండటం అనేది టూ మచ్. సపోజ్ మీరు యువర్ ఏ ఉమెన్, ఇమాజిన్ మీరు ఫ్యామిలీ వెళ్తారు, ఏ అమీర్పేట జూబ్లీ కోకట్పల్లిలో ఫ్లాట్ తీసుకున్నారు, హూ విల్ క్లీన్ యువర్ ఫ్లాట్? యూ విల్ బికమ్ ద సర్వెంట్. మీరు ఇక్కడ కష్టపడి ఇండియా పోయి అక్కడ ఊడిగం చేసి, అండ్ ఇట్స్ పీపుల్ డోంట్ థింక్ యాక్చువల్లీ. ఇప్పుడు ఇండియాలో మేమంత వెలాఫ్ ఉండి మాకే సర్వెంట్లు దొరకట్లేదు, హౌ విల్ యూ గెట్ సర్వెంట్స్? అది దీస్ ఆర్ ద వెరీ కామన్ అసలే మర్డర్స్ అనమాట. చాలామంది ఎన్ఆర్ఐస్ దాయి పాపం వాళ్ళని ఒకసారి ఎందుకు చేశారా అని జాలేస్తుంది మనం, కానీ వాళ్ళు చెప్పలేము మనం, బికాస్ పీపుల్ విల్ థింక్ ఐఎమ్ నాట్ డంబ్ అన్నట్టు రియాక్ట్ అవుతారు. సో వీ జస్ట్ ఎడ్యుకేట్ దమ్ అండ్ లీవ్ ఇట్ అన్. చూసారు కదా జిఎన్సి వాళ్ళ యొక్క ప్రత్యేకత అంతా ఏంటో చెప్పారు. సో ఎవరెవరినో నమ్మి మోసపోకండి, జిఎన్సి వారిని కన్సల్ట్ చేయండి, మంచి మంచి ప్లాట్స్ మీ సొంతం చేసుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.